ఆల్రౌండర్. ముందుగా నేను చెప్పబోతున్న మెసేజ్ ఏంటంటే అండ్ రిక్వెస్ట్ ఏంటంటే, తెలుగు మిమిక్రీ కళాకారులకు ముఖ్యంగా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ తెలుగు ఫిలిం జాబ్స్ ద్వారా నేను ఒక మీకు మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను అండ్ సజెషన్ అనుకోండి. అయితే ఇప్పుడు నేను చెప్తున్న కాన్సెప్ట్ ఏంటంటే, మన తెలుగు సినిమా పరిశ్రమలో కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మన ఇండియాలో ఎంతోమంది మిమిక్రీ కళాకారులు ఉన్నారు. అయితే నేను కొంతమంది మిమిక్రీ కళాకారులని చాలామందిని అబ్జర్వేషన్ చేశాను. ఇప్పుడు నేను మీకు ఇవ్వబోతున్న మెసేజ్ ఏంటంటే, కనుక కొంతమంది మిమిక్రీ కళాకారులు ఎంతోమంది వాయిస్లు బాగా పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు ఉన్నారు, చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా ఇమిటేషన్ చేసే కళాకారులు కూడా మన ప్రాంతంలో ఉండడం మన అదృష్టం. అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే, చాలామంది మిమిక్రీలు చేస్తున్నారు కానీ ఇద్దరు దగ్గర వచ్చేసరికి మైనస్ వస్తుందండి. చాలామంది ఉన్నారు కానీ వీరిద్దరి గురించి మాత్రం చెప్తాను, టైం లేదు కాబట్టి. వాళ్ళే మన గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు వైఎస్ షర్మిల గారు. వీళ్ళిద్దరు వాయిస్ దగ్గర ఏమవుతుందనంటే కనుక, వాయిస్ని ప్రజెంటేషన్ చేయలేకపోతున్నారు. ప్రజెంటేషన్ కూడా చేస్తున్నారు కానీ చాలా చండాలంగా చేస్తున్నారండి. అండ్ నేను రిక్వెస్ట్ ఏంటంటే, షర్మిల గారు వాయిస్ వచ్చేసరికల్లా కోవే సర్లాగా చేస్తున్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికల్లా రాజశేఖర రెడ్డి గారు చేస్తున్నారు. ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ప్రజెంట్ ఎలా జరుగుతుంది, ఎలా చేయకూడదు అనేది చూపిస్తానండి. జాగ్రత్తగా వినండి. కేవలం మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మిమ్మల్ని ఈ కళని కాపాడి ఇంకా అభివృద్ధి అయ్యి అనేక మంది మిమిక్రీ కళాకారులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ అండర్స్టాండ్ మీ. ఓకే, ముందుగా జగన్మోహన్ రెడ్డి గారిది. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవనీయులు, ఆయన వాయిస్ ఎలా చేస్తున్నారంటే, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాయిస్ ఎలా చేస్తున్నారండి, అధ్యక్ష చెప్పాల్సింది ఏంటంటే ఇలా విధంగా చూద్దాం, ఈరోజు ఈ విధంగా ఉంది, నేను మీ వైఎస్ రాజశేఖర రెడ్డిని జగన్ మాట్లాడుతున్నాను అని చెప్పేసి అని ఈ విధంగా నాన్నగారు వాయిస్ తీస్తున్నారు. శర్మిల గారు ఇది రాంగ్. శర్మిల గారు వాయిస్ కోవేశ్వర లాగా. అదే సార్, చెప్పండి చెప్పండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది లేడీస్ వాయిస్ లో కోవే సర్ల గారి వాయిస్ వస్తుంది, కానీ చేయాల్సింది ఎలాగా. ఇప్పుడు నేను చేసిన రెండు రాంగ్. ఇప్పుడు మిమిక్రీ కళాకారులు ఇలాగే చేస్తున్నారండి. ఒకసారి మొట్టమొదటిసారిగా వైఎస్ శర్మిల గారు వాయిస్ ఎక్కడ మీరు బాగా విన్నారు, ఆవిడ అసెంబ్లీలో మాట్లాడలేదు, ఆవిడ పౌరంగా మాట్లాడింది, రోడ్ షోలో మాట్లాడతారండి. అది తెలుగుదేశం పార్టీని ఏదో విధంగా కొంచెం మాట్లాడతారు. అది ఎలా మాట్లాడతారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూపిస్తానండి. శర్మిల గారు వాయిస్ యాస్టీజ్గా ఎలా మాట్లాడారని చూపిస్తాను. ఓకే, రోడ్ షోలో మాట్లాడుతున్నారండి. అందరికీ పదాభివందనాలు తెలియజేస్తున్నాను. జగనన్న విసిరిన బాణాది నేను, మీ రాజన్న కూతుర్ని. అయ్యా చంద్రబాబు, ఏనాడైనా సరే పాదయాత్ర చేసేవని అడుగుతున్నాను, ప్రజల కోసం ఏదైనా మంచి కార్యక్రమం చేసేవని అడుగుతున్నాను. ఆ దివంగ నేత ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అనేక పాదయాత్ర చేశారు, అనేక కార్యక్రమాలు చేశారు. నాన్నగారి మాటలోని నేను వెళ్తున్నానని మరొకసారి తెలియజేస్తూ జై జగనన్న, జై వైఎస్ఆర్. ఈ విధంగా శర్మిల గారు వాయిస్ ఉంటుంది అండి. ఇది రౌడ్ షోలో ఆవిడ మాట్లాడే వాయిస్. సెకండరీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మాట్లాడుతున్నప్పుడు సేమ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలా చేస్తున్నారండి. కాదండి, ఆయన వాయిస్ ఎలా ఉంటుంది, అసెంబ్లీలో చాలా స్పష్టంగా మాట్లాడతారు ఆయన. ఆయన వాయిస్ ఒకసారి అసెంబ్లీ మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను. అధ్యక్ష, ఈరోజు ఈ ప్రభుత్వం అడగదలుచుకున్నాను. ఈరోజు ప్రతి గుండె లబ్డబ్ లబ్డబ్ అనుకుంటుకోవట్లేదు, వైఎస్ఆర్ అనుకుంటుకుంటుందని శవాముఖంగా తెలియజేస్తున్నాను. ఈరోజు చంద్రబాబు గారు, ఈరోజు చాలామంది నన్ను ఎంక్వైరీ చేస్తున్నారు. అధ్యక్ష, నేను స్పష్టంగా అడగదలుచుకున్నాను ఈరోజు ప్రభుత్వాన్ని. ప్రతి గుండె ఆ దివంగ నేత, ఆ ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు లాంటి ప్రభుత్వం ఈ రోజును రాలేదని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై వైఎస్ఆర్, జై జై వైఎస్ఆర్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ప్రతి అవ్వకి ప్రతి తాతకి ముద్దులు తెలియజేస్తూ సభాముఖంగా ఉంటున్నారు. ఇదండి, ఈ విధంగా మీరు ప్రజెంటేషన్ చేయాలని చెప్పని కోరుకుంటూ, నా మిమిక్రీని మీరు ఆదరించి ఇంకా చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు కత్మాయాన్ని మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. ఈ రెండు వీడియోస్ని మీరు ఆదరించి, ఈ రెండు వీడియోస్ని కొంచెం కంక్లూషన్ చేసి బాగా ప్రాక్టీస్ చేయండి, కంగారు పడకండి, చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చి ఇంతమంది చూడటానికి కారణమైనటువంటి తెలుగు ఫిలిం జాబ్స్కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి కళని కళాకారులను కాపాడాలన్నటువంటి తెలుగు ఫిలిం జాబ్స్ యొక్క కాన్సెప్ట్ మీరు తెలుగు మన ఫేస్బుక్లో తెలుగు ఫిలిం జాబ్స్ అని సెర్చింగ్ చేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి ప్రోత్సహించి ఇంకా అనేకమంది విషయాలతోటి, అనేకమైన వీడియోస్తో మీ ముందు ఉంటాను. మీరు కిషోర్, థ్యాంక్ యూ సో మచ్.